అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో ఇది షూట్ అయిపోయిన తర్వాత ఎవరి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి స్టార్టింగ్లో, అంటే ఆడియన్స్ ఇవ్వకముందు అక్కడ సెట్లో? సెట్లో అని అంటే అందరు, అంటే ఫస్ట్ ఇప్పుడు డైరెక్టర్ గారికి నచ్చింది, నాని అన్నయ్యకి నచ్చింది, కీర్తి గారికి నచ్చింది, అందరూ బాగుంది, చాలా బాగుంది అని చెప్పారు. మొన్న సక్సెస్ మీట్లో వెళ్ళినప్పుడు బాగా మెచ్చుకున్నారు అందరు, సాయి కుమార్ సార్, నాని అన్నయ్య అందరు చాలా బాగా మెచ్చుకున్నారు. ఓకే, సో మొత్తం మీద దసరాలో అలా దుమ్ము దులిపేశారనమాట. ఎస్, అండ్ కీర్తి గారితో ఎలా ఉందండి మీకు ర్యాపో? నాకు ఆమె చూస్తే మొత్తం మహానటి సినిమా గుర్తుకొచ్చేసింది, అంటే మహానటికి చూసి బాగా ఫిదా అయిపోయాను అనమాట. సో చెప్పాను కూడా అనమాట, ఇట్లా ఇష్టం అండి మీరు ఆ సినిమా నాకు చాలా ఇష్టం. సో అంటే థ్యాంక్ యూ మాస్టర్ అని ఇంకా మాట్లాడుతూ నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నాకు మెయిన్ ఏమనిపించింది అంటే ఆ హార్డ్ వర్క్ అండి. నాకు అక్కడి నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ జర్నీ చేసిన తర్వాత 100% టైర్డ్ అయిపోతారు ఎవరైనా సార్, కానీ ఆ పుచ్చి మాస్టర్ నేను చేస్తాను మాస్టర్ అని చెప్పి నిజం చెప్పాలంటే నిద్ర కూడా లేదు తనకి పాపం ఆ టైంలో, నిద్ర లేదు అయినా కూడా చేసి నేను ఇక్కడి నుంచి వెళ్తాను మాస్టర్ అని చెప్పి చేసి వెళ్ళింది. సో నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు అన్నమాట. నాకు అక్కడ అనిపించింది అంటే ఇంత కష్టపడుతున్నారండి మీరు, ఇది ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, అంటే అవసరం లేదు అంటే ఒక టైం తీసుకొని చేయొచ్చు బట్ టైం లేదు, ఆ టైంలో చేయాలి ఎలాగైనా, రెస్ట్ తీసుకోకుండా కూడా చేసి తను అంత అయిపోయిన తర్వాత మాస్టర్ మీరు హ్యాపీయా అన్నారు. నేను 100% హ్యాపీ అండి, డైరెక్టర్ శ్రీకాంత్ అన్న కూడా ఫుల్ హ్యాపీ అనమాట. సో అందరు హ్యాపీ. సో తను చాలా బాగా కష్టపడ్డారు. ఎస్, మూవీ చూసారా? అయ్యో, ఎన్నిసార్లు చూసారని అడగాలి యాక్చువల్లీ. నేను 3 times చూశాను ఇప్పటికే. ఎలా ఉంది రెస్పాన్స్ పర్టికులర్గా ఆ బిట్కి? ఇంకా అది చెప్పాను కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఒక రేంజ్లో. నేను అంటే గురువారం రిలీజ్ శ్రీరామనవమి రోజు చూశాను కదా, తర్వాత మళ్ళీ ఇమీడియట్ ఫ్రెండ్స్తో అదే రోజు మళ్ళీ మ్యాట్నీకి వెళ్ళాం, మ్యాట్నీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళాం, ఒక్కో దగ్గర ఒక్కో థియేటర్కి వెళ్ళాం, రెస్పాన్స్ ఎలా ఉందని అదిరిపోయింది రెస్పాన్స్. ఓకే, దీనికి కొన్ని మీమ్స్ వచ్చాయి, ఒకసారి చూద్దాం. మీరు చూసుకున్నారా? ఓకే, మీకు ఆల్రెడీ చాలామంది పంపించే ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. ఒకటి ఏంటంటే ప్రభాస్ గారిని పెట్టి మైండ్లో నుంచి పోవడం లేదు ఆ డ్యాన్స్ అంట. ఇంకోటి ఏమో నన్ను కొంచెం సేపు డిస్టర్బ్ చేయకండి నా. యా, ఇంకోటేమో వెన్నెల పెళ్ళి బరాత్ డ్యాన్స్, మన పెళ్ళిలో ఇలా మన వైఫ్ డ్యాన్స్ చేస్తే ఉంటుందిరా చారీ. ఓకే, ఏం చేసింది డ్యాన్స్, ఇలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఓకే, అండ్ ఇండస్ట్రీ పర్సన్స్, ఈ సినిమా వాళ్ళు కాకుండా ఇంకెవరి నుంచి అయినా కాంప్లిమెంట్స్ వచ్చాయా? ఇప్పుడు అంటే మెల్లగా వెళ్తుంది ఇంకా, ఇంకా అది ఇంకా ఫోన్లు అనేది ఇంకా అంటే రాలేదు, బట్ కాంప్లిమెంట్స్ మాత్రం అంటే ఒక 2 వచ్చాయనమాట అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి ఫోన్ అయితే వచ్చింది. అది రివీల్ చేస్తా తర్వాత, ఇప్పుడు ఎందుకు, నెక్స్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేస్తా అంత ఓకే అయితే. సూపర్. అండ్ మీరు మీ కెరీర్ విషయానికి వస్తే, మీరు చేసిన ఒక పర్ఫార్మెన్స్ టీవీ షోలో అక్కడికి వచ్చిన నితిన్ గారు అక్కడికక్కడ చూసి మీకు ప్రామిస్ చేసినట్టుగానే అవకాశం ఇచ్చారంట, ఏంటి అసలు ఏం పర్ఫామ్ చేశారు? యాక్చువల్లీ దీంట్లో ఒక పెద్ద స్టోరీ ఉంది, ఇప్పుడు రివీల్ చేస్తా. సో అది యాక్చువల్లీ నేను చేయాల్సిన పర్ఫార్మెన్స్ సుడిగాలి సుధీర్ అని చేయాలి యాక్చువల్లీ. సో నాకు సడన్గా ఫోన్ వచ్చి ఇట్లా రంగ్దే మూవీకి నితిన్ సార్ వాళ్ళందరూ వస్తున్నారు ఇట్లా డ్రామా కంపెనీకి, దీన్ని కంపోజ్ చేయాలి తొందరగా జిత్తు అనగానే ఓకే అన్నాను. రేపు సార్ వస్తున్నారు, నాకు ఈవినింగ్ తెలిసిందనమాట. అప్పటికప్పుడు వెళ్ళిపోయాను, చేశాను కంపోజ్ అంతా చేశాను. బై మిస్టేక్లో అన్నకి ఏమైందంటే పాపం చేస్తూ చిన్న లెగ్మెంట్ అయిపోయింది సుధీర్ అన్నకి. సో ఇంకా టైం లేదు, ఎట్లా ఏంది ఎవరు చేయాలి యాక్చువల్లీ నేను కూడా చెయ్యాలి, నేను ఎంతో ఒక జస్ట్ ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోవాలన్నమాట. సో పర్ఫార్మెన్స్ చేయాల్సినంత స్కోప్ ఏం లేదు, చిన్నదే జస్ట్ అట్లా ఒక 20 seconds వచ్చి చేయాలని అది అయిపోయింది. అన్నది మెయిన్గా పెట్టామన్నమాట కంపోజిషన్లో. ఇంకా చూస్తుంటే ఇంకా డైరెక్టర్ గారు వచ్చేసి ఇమీడియట్లీ, మాస్టర్ అది మీరే చేశాను మాస్టర్ అన్నారు. అమ్మ బాబు ఇదేంట్రా బాబు, ఇప్పుడు చేసేమన్నారు కదా, వచ్చిన ఛాన్స్ ఎలాగైనా సరే చెయ్యాలి నేను సార్ని కలవాలని చెప్పి చాలా ట్రై చేశాను, నాకు వర్క్ దొరకలేదన్నమాట అది. సో ఇంకా వెళ్ళిన తర్వాత చేశాను, టక్టక్కడికి అంత అయిపోయింది. సార్ పైకి వచ్చేసి, ఇంక మీ అందరూ చూసిందే కదా, నాకు మీ కొరియోగ్రాఫీ ఎంత బాగా నచ్చిందంటే వెరీ సూన్ నేను మీతో కలిసి వర్క్ చేద్దాం మనము అని చెప్పారు. ఇంకా అంతే, అక్కడ ఏడ్ చేశాను కూడా నేను, ఏడ్ చేశాను చాలా. ఏ సాంగ్ పర్ఫామ్ చేశారు? ఇది పవన్ సార్ది
మన ఊంస్త్రుంది కదా, దాన్ని చేశాను అనమాట. సో బాగా ఫిదా అయిపోయారు సార్. మీరు ఎక్కడో కొంచెం ఆ రోజు సుధీర్గాకి దెబ్బ తగ్గల మంచిదే అని ఫీల్ అయ్యి సార్ చెప్పారు. అట్లా అనుకోలేదు, అలా కాదు, ఏం జరిగినా మన మంచిది సార్ చెప్పాను. నేను కలిసిన తర్వాత సార్కి చెప్తే అంటే ఇంకా టైం చిత్తు ఇలా కలవాలని ఉంది నీకు అంటే చెప్పాను కదా చాలా చాలా ఇయర్స్ నేను కష్టపడ్డాను ఇట్లా ఇదని. సో దాన్ని ఏమంటారు అంటే లైక్ టైం అంత టైం అని చెప్పారు. సో ఓ పక్క బాధగా ఉంది అన్న కోపం అయినందుకు, ఒక పక్క ఛాన్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంటుంది కదా అట్లా అనమాట. సో అది బాగా సార్ ఇమీడియట్లీ అయిపోగానే ఫోన్ అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మార్చల్ల నియోజకవర్గం సాంగ్కి నాకు కాల్ రావడం జరిగింది. సూపర్ పోరి పోరి సూపర్ 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 సాంగ్ రావడం జరిగింది. నేను మూమెంట్స్ అన్ని చేసి చూపించగా సార్కి బాగా నచ్చేసి ఇమీడియట్లీ సాంగ్ ఫిక్స్ అయిపోయింది. అన్నీ అలా జరిగిపోయింది. దేవుడిదే వల్ల లైక్ ఏమంటారంటే ఆ సాంగ్తో నాకు ఫస్ట్ టైం అనే మంచి నేమ్ వచ్చిందంటే ఫస్ట్ అది. సో దాని తర్వాత ఇమీడియట్లీ ఇది. సో చాలా హ్యాపీ ఉంది. ఓకే, సో అనుకున్నారా అట్లా ప్రామిస్ చేస్తారు కానీ పిలవరు అని నమ్మకం ఉండేనా? అంటే నాకు గట్టి నమ్మకం ఉండేదండి, ఎందుకంటే నితిన్ సార్ గురించి తెలుసు నాకు అనమాట. నేను వర్క్ చేయలేదు కానీ ఆ గ్రూప్ డాన్సర్గా అట్లా ఉన్నప్పుడు నితిన్ సార్ గురించి నాకు తెలుసు అనమాట. వన్స్ మాట ఇచ్చారంటే 100% ఉంటుంది, ఎందుకంటే జానీ మాస్టర్కి లైఫ్ ఇచ్చింది ఆయనే కదా. సో చెప్పారు జానీ మాస్టర్కి లైఫ్ ఇచ్చింది ఆయనే అంటే నా జానీ మాస్టర్ ఫస్ట్ సాంగ్ నాతోనే, నీ ఫస్ట్ సాంగ్ కూడా నాతోనే, నువ్వు డెఫినెట్లీ పెద్ద మాస్టర్ అవుతావు అని చెప్పాను. నాకు అంత అన్నప్పుడు సార్ ఎందుకు ఇవ్వకుండా ఉంటారు? సో బాగా వెయిట్ చేసిన మంచి సాంగ్ ఇచ్చారు. సో మంచి రిజిస్టర్ మూమెంట్లు అన్నీ పెట్టి సూపర్ అనిపించింది. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. చాలా బాగా చేశాను, అందులో కాంప్లిమెంట్ ఇచ్చారు. నిఖితా రెడ్డి మ్యామ్ కానీ మొత్తం టోటల్ నితిన్ సారు అందరూ చాలామంది నాకు బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. బాగా చేసావు జిత్తు అని చెప్పి. ప్రీతి శెట్టి కూడా మంచి డాన్సర్, ఎలా ఉండే తను కూడా బాగా చేసేదనమాట. తనలో కూడా ఒక మంచి స్టైల్ ఉందన్నమాట. సో తను కూడా చాలా బాగా చేస్తున్నారు మాస్టర్ అన్నారు. నా గురించి నేను చెప్పుకోవడం నాకు నిజంగా ఎట్లా అనిపిస్తుంది ఏమనుకోకూడదు.